సినిమాని ఎవరన్నా స్టోరీ ఏంటి? స్టోరీ అంటే సైన్స్ టెక్నాలజీ అండి. ఎప్పుడో మిలిటరీ వార్లోని మిస్ అయిన మనిషి మళ్ళీ అదే వయసుతో ఎలా తిరిగి వచ్చాడు, మన గతంలో చూసినవి ఇవన్నీ, దాన్ని మళ్ళీ డైరెక్టర్ కొత్త ఓరియంట్లో చూపించాడు, బాగుంది. గంధర్వ సినిమా చాలా సూపర్గా ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత నేను కూడా అట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిజం పోయా, ఎందుకంటే అది మన 28 సంవత్సరాల వ్యక్తి దేశం కోసం సేవ చేయాలని చెప్పేసి బార్డర్కి వెళ్తాడు. బార్డర్కి వెళ్తిన తర్వాత పాకిస్తాన్ మధ్యలో ఇండియా మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగే క్రమంలో ఆయన మిస్గైడ్ అయ్యి చెప్పేసి లోయలో పడిపోతాడు. 50 సంవత్సరాల తర్వాత లేస్తాడు, అయినా కానీ అదే ఏజ్లో ఉంటాడు అనేది చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, అసలు ఒక వింతగా ఉంది. అరే నాయన చాటగట్లో చూస్తారు కదా, సాయి కుమార్ అంత పెద్దగా ఉన్నాడు, ఈయనకు ఈ కొడుకు ఏంది, ఈయన తండ్రి ఏంది అనే షాకింగ్గా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉందన్న, అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ కానీ సాయి కుమార్ గారు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇందులో చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనంతా 50 ఇస్తా భయ్యా, చాలా బాగుంది సినిమా. దీనికి మొత్తం కథలో దమ్ముంది భయ్య, కథలో దమ్ముంది. షార్ట్కు డైరెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా తీశారు, కథలో దమ్ముంది, మంచి చాలా సూపర్గా ఉంది. కొత్త కాన్సెప్ట్ ఇది, కొత్తగా ఎంటర్టైన్మెంట్ బాగుంది. సాంగ్స్ మ్యూజికల్గా చాలా బాగుంది, దీని మ్యూజిక్ బాగా బ్యాలెన్స్ చేశారు. చాలా హ్యాపీ, అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలంటే ఆడియన్స్కి అది 100% ఎంజాయ్ చేస్తాం. నా రేటింగ్ 3. ఇందులో ఆక్సిజన్ ఛాంబర్లో ఉండిపోవడం అనేది లాస్ట్ చేయడం, అంటే ఆ కంటెంట్కి ఎంటర్టైన్మెంట్ కూడా బాగా సెట్ అయింది, రొమాంటిక్ కూడా బాగా సెట్ అయింది. 50 ఏళ్ళు వరకు మనిషి పెరగకుండా ఉండడం అనే పాయింట్ కొత్తదే, దాన్ని స్క్రీన్ ప్లేలో బాగా బ్యాలెన్స్ చేశారు, ఎంటర్టైన్ చేయగలిగారు. కామెడీ కానీ, రొమాంటిక్ కానీ, సెకండ్ హాఫ్ సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కొత్త కంటెంట్కి బాగా యాడ్ అయినాయి. దానివల్ల మనం సరదాగా ఎంజాయ్ చేసాం ఆడియన్గా.